सीपीएम पार्टी प्रांतीय कमिटी समावेशम कर्नूलु स्थानिक मंत्रालयंलो जरिगिंदी। पीएस राधाकृष्ण मात्लाडुतू कर्नूलु जिल्ला कोसगी मंडलंलोनी पुलिकनुम प्राजेक्टुकु तोमु एर्पाटु चेसी कोसगी पेद्दकडबूरु मंत्रालय ग्रामालालो सागु तागुनीति सौकर्यं कल्पिंचालनी पार्टी नायकुलु चर्चिंचारु। ई कार्यक्रमंलो सीपीएम पार्टी मंडल कार्यदर्शी रामुडु मंत्रालयं सीपीएम पार्टी मंडल नायकुलु जयराजु मल्लिकार्जुन तदितरुलु पाल्गोन्नारु। నా పేరు పిఎస్ రాధాకృష్ణ, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడిని. ఈరోజు కోసిగి మంత్రాలయం ప్రాంతీయ కమిటీ సమావేశము మంత్రాలయంలో జరిగింది. ఈ సమావేశం సందర్భంగా చాలా సంవత్సరాలుగా సమస్య పరిష్కారమైన సమస్య మన ప్రాంతంలో ఉంది. అది ఆ సమస్య ఏమంటే మన కోసిగిలోన 2004 లోన వైఎస్ జగన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కోసిగి మండలంలోన పులికర్మ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ శంకుస్థాపన చేసిన తర్వాత ముందు పులికర్మ ప్రాజెక్టు మంజూరైనప్పుడు కోసిగి పెద్దగడబూరు కోసిగి మంత్రాలయం మండలానికి సంబంధించిన రైతులు కానీ ప్రజలు కానీ చాలా సంతోషించారు. ఈ పులికర్మ ప్రాజెక్ట్ అయితే మా గ్రామం మా ప్రాంతానికి గతంలోన ఎల్ఎల్సి ద్వారా నీళ్లు వచ్చేవి, సాగునీళ్లు తాగునీళ్లు వచ్చేవి. ఎల్ఎల్సీకి రాను ఎల్ఎల్సీకి నీటి వాట రావడం తగ్గిపోయింది. దాంతో మా ప్రాంతంలో ఉండే ఆయకట్టదారులంతా ఆయకట్టదారులంతా వర్షాలపైన ఆధారపడి పంటలు పండించుకునే వాళ్ళు, తాగునీటి కూడా చాలా అవసరపడేవాళ్ళు. అటువంటి సందర్భంలోన పులికరం ప్రాజెక్టు వస్తుందని చెప్పి చాలా సంతోషించారు. కానీ పులికరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఈ మూడు ప్రాంతాలకు కూడా సాగునీళ్ళు తాగునీళ్ళు రావని చెప్పి చెప్పడం జరిగింది. దాంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రైతాంగం పెద్ద ఎత్తున పులికరం ప్రాజెక్టుకు తూము ఏర్పాటు చేసి ఈ మూడు ప్రాంతాల ప్రజానికానికి సాగునీళ్ళు తాగునీళ్ళు అందజేయాలని చెప్పి అనేక రకాల ఆందోళన చేయడం జరిగింది. ఆందోళన చేసిన ఫలితంగానే తెలుగుదేశం చంద్రబాబు గారు ఒక సందర్భంలోన జలహారతి ఇచ్చాడు పులికరం ప్రాజెక్టు వచ్చి. ఆ రోజు కూడా ఏదో తూము ఏర్పడదని చెప్పి మాట వరకు చెప్పాడు. కానీ ఈరోజు వరకు కూడా ఆచరణకు నోచుకోలేదు. దాని తర్వాత జరిగిన ఎన్నికల్లోన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడము, బాలనాగిరెడ్డి గారు మూడవసారి ఎమ్మెల్యేగా గెలవడంతో ఖచ్చితంగా తూము ఏర్పడదని చెప్పి ఆశపడినారు. కానీ ఈరోజు సంవత్సరం పూర్తయినా ఈరోజు వరకు కూడా ఎటువంటి కదలిక దాంట్లో అంటే తూము ఏర్పాటులోన కదలిక కనపడడం లేదు. కాబట్టి ఈసారైనా ఖచ్చితంగా ఇప్పుడైనా ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని ఖచ్చితంగా తూము ఏర్పాటు చేసి ఈ మూడు ప్రాంతాల్లో ప్రజానికానికి తాగునీళ్ళు సాగునీళ్ళు అందజేసినగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము.